రైట్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్ ఐపీసీ సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఏం చెబుతోంది మరి యొక్క చట్టం ప్రకారం ఎవరు ఎవరి నుంచి రక్షించుకోగలరు అదేవిధంగా ఇప్పటివరకు ప్రాచీర్యుల్లో ఉన్న ఈ యొక్క సెక్షన్ సంబంధించిన పూర్తి వివరాలు మరి అదేవిధంగా ఈ యొక్క కక్షదారులకు పూర్తి స్థాయిలో తెలిపేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హైకోర్టు న్యాయవాది వీరు భానుమూర్తి గారు ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం భానుమూర్తి గారు నమస్తే వెల్కమ్ టు షో నమస్తే రైట్ భానుమూర్తి గారు మరి ఐపీసీ ఫోర్ నైంటీ ఎయిట్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఏం చెప్తోంది అసలు చట్టం ఎందుకు వచ్చిందంటారు సో గతంలో పురాతన కాలం నుంచి అంటే గత యాభై వంద సంవత్సరాలుగా ఒక ఒక పీరియడ్లో చిన్నపిల్లలకు కన్యాశుల్కం అనేటువంటిది ఇచ్చి తల్లిదండ్రులకు కన్యాశుల్కంగా చెల్లించి చిన్నపిల్లల్ని వృద్ధులకు ఇచ్చి పెళ్లి చేసి వృద్ధులు చనిపోయిన పక్షంలో ఆ యొక్క పిల్లలు వైద్యవ్యాన్ని పొందాల్సి వచ్చింది అలాగే అనాగరికంగా కొన్ని జరుగుతూ జరుగుతూ ఆ తర్వాత ఈ యొక్క బాలికలు వీడోలుగా అంటే వైదవ్యం చెంది ఆ తర్వాత లేదా భర్తలతో పాటు కొన్ని సందర్భాల లోపల ఆత్మ అదే శవదహనానికి భర్తతో పాటు ఆమెను కూడా దహనం బ్రతికుండగానే సతీ సహగమనం సతీ సహగమనం చేయించేవారు సో ఇది ఒక కాలం లోపల సతీ సహగమనాన్ని నిషేధిస్తూ బ్రిటిష్ కాలం లోపల నిషేధం వచ్చింది మారుతున్న గమనంలో జరిగింది ఏంటంటే వరకట్ మన కన్యాశుల్కం పోయి వరకట్నంగా రావడం జరిగింది సో ఇది కూడా మరొక రకమైనటువంటి సామాజిక దురత్ సామాజికంగా మహిళలపైన బాలికలపైన ఆ యొక్క ఆడపిల్ల తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఇబ్బంది దీన్ని భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అనేటువంటి అంటే అంతవరకు లేదు ఫోర్ నైన్టీ ఎయిట్ ఉంది ఫోర్ నైన్టీ నైన్ ఉంది కానీ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అనేటువంటి అదనపుగా ఒక సెక్షన్ క్రియేట్ చేసి ఈ విధమైన వరకట్నం లాంటి అనాగరిక లేకపోతే చట్ట విరుద్ధమైనటువంటి డిమాండ్స్ పెడుతున్నటువంటి భర్తలు అతని కుటుంబ సభ్యులకి సంబంధించి రక్షణకు ఆడపిల్లల యొక్క ఆడపిల్లల కుటుంబాలకు రక్షణ కల్పించే ఉద్దేశంలో ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది ప్రధాన ఉద్దేశం డబ్బులు అడగడం లేదా అమ్మాయి పట్ల అమ్మాయిని కానీ అమ్మాయి యొక్క బంధువులను కానీ ఏదైనా ఫేవర్ చేయమని అడగడం అనేటువంటిది ప్రతి విషయం కూడా నేరం కాదు ఆ చట్ట విరుద్ధమైనటువంటి వ్యవహారాల్లో మాత్రమే అది నేరంగా భావించబడుతుంది అది మనం ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే వరకట్నము లాంటి వేరే చట్ట విరుద్ధ ఇప్పుడు ఆర్థికంగా అత్తగారు ఉన్నారు సో ఇతను తను వ్యాపారంగా ఎక్కడ దివాలా తీశాడు లేదా మంచి చదువు చదువుకుంటే అంటే అడిషనల్ క్వాలిఫికేషన్ చేసుకుంటే ప్రమోషన్ వస్తుంది ఓకే అలాంటి సందర్భాల్లో నాకు ఏమైనా హెల్ప్ చేస్తారా అని అడగడంలో కూడా తప్పు లేదు కానీ ఇది వరకట్నంగా భావించి ఇబ్బందులు పెడుతున్నటువంటిది కూడా ఉంది కానీ ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే వరకట్నం అనేటువంటిది మానసికంగా కలిగే క్షోభను అడ్డుకోవడానికి క్రియేట్ చేసినటువంటి చట్టం అండి ఇది సో ఇది నిషేధం అంటే ఆ యొక్క చట్టం తీవ్రత ఆ యొక్క వరకట్టం వేధింపుల నుంచి తప్పించుకోవడానికి లేదా అమ్మాయిని కాపాడుకోవడానికి అంతవరకు లేనటువంటి శిక్షలకు ఈ యొక్క సెక్షన్ ఆడ్ చేయడం జరిగింది సో దీని ద్వారా అమ్మాయి ఫోర్ నైన్టీ ఎయిట్ సెక్షన్ ప్రకారం పోలీసులను సంప్రదించి వారు కేసు పెడితే భర్త మరియు అతని యొక్క ఈ వేధింపులకు గురి చేసిన వాళ్ళ పైన నేర విచారణ చేపించి జైలుకు పంపే అవకాశాలున్నాయి సో ఇప్పుడు ఈ యొక్క తరం మారుతున్నటువంటి పరిస్థితుల్లో గృహ సంబంధమైనటువంటి రిలేషన్స్ డొమెస్టిక్ డొమెస్టిక్ రిలేషన్షిప్ చాలా ఇబ్బందిగా డొమెస్టిక్ రిలేషన్ అర్థం చేసుకోకుండా అర్థం అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ జరుగుతాయి సో దీంట్లో భర్త పాజిటివ్ ఉన్నా భర్త యొక్క వ్యవస్థ వ్యక్తులు పాజిటివ్ గా ఉన్నా కూడా అమ్మాయి పెంపకంలో కానీ లేకపోతే తన యొక్క అండర్స్టాండింగ్ లో కానీ నన్ను వేధిస్తున్నారు అనుకోవడానికి కూడా ఆస్కారాలు సో దీన్ని సరైనటువంటి విధంగా పరిష్కరించి ఒక కుటుంబం అని అంటే కేవలం ఇద్దరు వ్యక్తులు కాకుండా సమాజం మీద ఇంపాక్ట్ పడుతుంది సో ఈ మధ్యలో ఏంటంటే సో ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ సెక్షన్ ప్రకారం రక్షణ పొందేటువంటి మహిళలు ఒక హద్దు దాటి అకారణంగా భర్త మరియు అతని యొక్క బంధువుల విద్వేషపూరితమైనటువంటి పూరితమైనటువంటి కేసులు పెడుతున్న క్రమంలో ఈ యొక్క సుప్రీం కోర్టు గమనించుకొని చాలా విధాలైనటువంటి మార్పులకు స్వీకారం చుట్టింది సో ఇక్కడ మనం ప్రాథమికంగా రెండు అంశాలు పరిశీలించాలి భారత రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటిది సమానత్వ హక్కు రెండవది జీవించే హక్కు అంటే అనేక హక్కులతో పాటు ఈ రెండు ప్రధానం ఓకే సో ఇక్కడ జీవించే హక్కు అనేటువంటి దాన్ని ప్రధానంగా తీసుకుంటే అర్నేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రతి కేసులోనూ అరెస్ట్ చేయకండి ఎందుకంటే అకారమైన అంటే తప్పుడు కేసులకు గురైనటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి సో అటువంటి వాళ్ళకి రక్షణగా ఏంటంటే మీరు సామ ప్రాథమికమైనటువంటి విచారణ చేసి ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడేటువంటి కేసుల్లో మీరు వ్యక్తులకు ఆ యొక్క ముద్దాయిలకు నోటీస్ ఇచ్చి అసలు ఏంటి జరిగిందని తెలుసుకొని ఆ తర్వాత అరెస్ట్ ప్రొసీజర్ని అడాప్ట్ చేయండి కొన్ని సందర్భాలు ఏమవుతుంది అరెస్ట్ చేసే అధికారం ఉన్న ఐఓ అంటే పోలీస్ అధికారులు అకారణంగా కానీ తెలియక కానీ అరెస్ట్ దాకా వెళ్ళేటువంటి అవసర అవకాశాలు కనబడ్డాయి సో ఈ అర్నేష్ కుమార్ దాంట్లో ఏం చేశారంటే ఏడు సంవత్సరాల శిక్ష పడే కేసుల లోపల ఆ వ్యక్తి జీవితాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉందని చెప్పి ప్రతిదీ అరెస్ట్ దాకా వెళ్ళకండి అని చెప్పడం జరిగిందండి ఈ యొక్క ఫోర్ నైంటీ ఎయిట్ జరిగినప్పుడు ఈ అర్నేష్ కుమార్ యొక్క కేసును ఆధారంగా చేసుకొని ప్రాథమికంగా భర్త యొక్క బంధువులకు రక్షణ కల్పించారు వారిని నేరుగా అరెస్ట్ చేయకుండా ముందు నోటీస్ ఇచ్చి ఆ భర్త యొక్క బంధువులను అరెస్టు నుంచి మినహాయింపుగా భావించ మినహాయించి భరత పైన మాత్రమే అరెస్టులు చూపించారు రైట్ భానుమూర్తి గారు అంటే ఇప్పుడు మరి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అన్నది సో ఈ యొక్క సెక్షన్ మరి వైలేషన్ అవుతుందా అవుతుంటే ఎలాంటి యొక్క పరిణామాలను ఎదుర్కొంటున్నారు నేటి ఒకవేళ మగజాతి అనుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా ఫోర్ నైంటీ ఎయిట్ ఏను దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటిది అది సుప్రీంకోర్టు కూడా గమనించింది అంత దూరం వెళ్ళాయి సో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటిది ఏంటి అని అంటే ఈ అంటే సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్లో చెప్పినటువంటి విధంగా బంధువుల పైన నేరుగా అరెస్ట్ చేయకండి అనేటువంటిది ప్రాథమికంగా ఒక కంక్లూజన్ వచ్చింది అంటే ఈ కేసు ప్రకారం కొన్ని కేసులు కూడా మనం చూస్తున్నాం జస్ట్ ఒక అవగాహన సో భర్తతో పాటుగా వారి యొక్క తల్లిదండ్రులు కానీ అక్కచెల్లెలు కానీ వారి యొక్క బంధువుల మీద కూడా పూర్తి స్థాయిలో వారి అంటే వారి యొక్క తప్పు ఎంతవరకు ఉందన్న విషయం ఉందా లేదా అనకుండా సో ఫోర్ నైంటీ ని అందరి మీద అప్లై చేస్తున్నారు సో ఈ క్రమం మంచిదంటారా ఖచ్చితంగా చదివి ఖండించాల్సిన విషయం సంబంధం లేకపోయినా కూడా బాధపడంటే భర్తని ఒత్తిడి చేస్తే వరకట్న పేరు మీద లేకపోతే డౌరీ అంటే మన డౌరీ లేకపోయినా భర్త యొక్క ఆస్తిలో వాటాను కొట్టేయడానికి కొంతమంది మహిళలు దుర్మారంగా చేస్తున్నటువంటిది ఇందులో కొద్దిగా రాజకీయ మరియు మధ్యవర్తిత్వం వహిస్తున్నటువంటి గ్రామ పెద్దలు కానీ కులం పెద్దలు కానీ తప్పుడు విచారం చేస్తున్నటువంటి ఆలోచన కలిగిన వ్యక్తుల ద్వారా చాలా కుటుంబాలు నాశనం అటువంటి వ్యక్తుల మీద ఏమన్నా శిక్షణ అంటే శిక్ష పరంగా ఏమన్నా శిక్షించే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఉంది కానీ ఇప్పుడు ప్రత్యేకంగా రీసెంట్గా సుప్రీంకోర్టు వారు చెప్పారు ఏంటంటే ఫోర్ నైన్టీ ఎయిట్ అనేటువంటిది ఇందాకే చెప్పాను జీవించే హక్కుకు కుమార్ కుమార్ని అడ్డం తీసుకొని వచ్చేసి అరెస్ట్ కాకుండా కాపాడారు అలాగే ఇప్పుడు రీసెంట్గా ఈ యొక్క గత నెలలో జరిగినటువంటిది ఏంటంటే ఫోర్ ఎయిట్ సెక్షన్ అనేది ప్రధానంగా మహిళల యొక్క రక్షణకు మహిళల యొక్క మహిళలను అకారణమైనటువంటి చట్ట విరుద్ధమైనటువంటి వేధింపుల నుంచి రక్షించడానికి ఉద్దేశించిన చట్టం సో సమానత్వం అనేటువంటిది ఆర్టికల్ సిక్స్టీన్ యొక్క సమభా సమభావనతోటి తోటి ఇది భార్యల యొక్క రక్షణే కాదు భార్యల నుంచి పీడించబడుతున్నటువంటి భర్తలకు అతని కుటుంబ సభ్యులకు కూడా హక్కుగా పరిణమించి వీళ్ళు కేసు వేయడానికి అదే సెక్షన్ ప్రకారం వీళ్ళు భర్తలు కూడా కేసు వేయడానికి ఈ మధ్య ఈ నెలలో వచ్చినటువంటి అవకాశం ఉండేది రైట్ లాయర్ గారు అంటే ఇటీవల కాలంలో జరిగిన యొక్క సవరణ ద్వారా ఒకవేళ మార్పు ద్వారా మరి భర్తలకు ఎటువంటి రక్షణ కలిగే అవకాశం ఉందంటారు ప్రాథమికంగా క్రూయల్టీ అనేది డిఫైన్ చేయబడింది దానివల్ల ఏంటంటే ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ చట్టంలో క్రూయల్టీ అనేది డెఫినేషన్ ఏంటంటే ఆ వేధింపులు అమ్మాయిని ఆత్మహత్య దాకా తీసుకెళ్లేటువంటి స్థాయిలో ఉంటే ప్రేరేపించేలా ఆత్మహత్యను ప్రేరేపించడం కాదు తట్టుకోలేకుండా తనకు తానుగా అక్కడికి వెళ్ళేటువంటి చావుని తను అనాల్సిన అవసరం లేదు కానీ ఆ యొక్క వేధింపు తెస్తావా చేస్తావా తేకపోతే మనతో కలిసి ఉండవు సో ఇక్కడ తేకపోతే డబ్బులు తేకపోతే వరకట్నం కానీ ఇలాంటి చట్ట విరుద్ధమైన వ్యవహారాలు చేయకపోతే ఆ అమ్మాయి యొక్క అంటే ఆ యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే ఒక గౌరవమైన కుటుంబంలో నుంచి వచ్చినటువంటి అమ్మాయి నా తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని నేను చూడలేను నేను ఇక్కడ చేస్తాను ఇంటికి వెళ్ళాను కొన్ని సందర్భాల్లో చట్ట విరుద్ధం అని అంటే మీ చెల్లి బాగుంది నాకు పెళ్లి చేయి సో ఇక్కడ నేను పనికి వేధింపలేక వస్తాయండి చావడానికి తీసుకెళ్ళే దిశగా ఓకే అంటే కేవలం వరకట్నమే కాదు చట్ట విరుద్ధమైన ఏ చర్య అయినా కూడా ఏ వేధింపు అయినా ఫోర్ నైన్టీ ఎయిట్ లో తీసుకోవచ్చు అంటే యాక్చువల్లీ మరి మీరు చెప్తున్నట్లుగా ఫోర్ నైన్టీ ఎయిట్ ఏలో మరి ఇన్ని సెక్షన్ అంటే ఇన్ని డెఫినేషన్స్ ఉన్నప్పుడు సో ఆ డెఫినేషన్స్ అన్నిటికి ఒకరు లోబడి భర్త చేయకుండా అంటే చేయరాని పనులు చేయకుండా ఉన్నప్పుడు సో భర్త మరి దోషిగా ఒకవేళ మరి వీరేమో నిర్దోష ఐ మీన్ వీరేమో దోషిగా చెప్తున్నారు సో ఇందులో నిర్దేశిత ఎలా వాళ్ళు ఎలా ప్రూవ్ చేసుకోవచ్చు అంటారు సో తెలుగులో మోటు సామెత ఉందండి అంటే అది ఇప్పుడు మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కింది ఓకే సో ఇది చట్టవి చట్టమైన అంటే కోర్టు లోపల అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా మాత్రమే పరిశీలన చేయగలుగుతారు అంతకంటే ముందు పోలీసులు కూడా చేయగలుగుతారు రైట్ లాయర్ గారు అంటే ముందుగా చెప్పండి అసలు అంటే ఫోర్ నైన్టీ ఏ ఆ యొక్క పిటిషిప్ పెట్టిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది ఉంది అసలు ఎక్కడెక్కడ అంటే ప్రాథమికంగా ఎక్కడ జరుగుతుంది సో ద్వితీయ భాగంలో ఎక్కడ జరుగుతుంది ఎంక్వైరీ ఎలా ఉంటుంది అసలు గతంలో గతంలో అయితే నేరుగా అరెస్ట్ చేసి తీసుకొచ్చే వాళ్ళు జడ్జ్ గారికి సబ్మిట్ చేసేవాళ్ళు అంటే జుడిషియల్ రిమాండ్ కి కానీ ఇక్కడ సంబంధించినటువంటి పరిస్థితి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగి జుడిషియల్ కస్టడీలో లో నలభై ఎనిమిది గంటలు ఉంటే ఆటోమేటిక్ గా సస్పెన్షన్ లో వెళ్తారు సో ఇవన్నీ గమనించిన తర్వాత భర్త ని వేధిస్తేనే నేను బయటపడతాను అని చెప్పి ఈ కుట్ర కుట్రతో వేధిస్తున్నటువంటి భార్యలకి లేదా నిజమైనటువంటి బాధితులకి సమన్యాయం జరగాలని చెప్పేసే ఉద్దేశంతో పోలీసులకు సుప్రీంకోర్టు వారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు డైరెక్షన్స్ ఇవ్వడం ఫార్టీ వన్ ఇయర్స్ సిఆర్పిసి నోటీస్ ఇవ్వండి భర్త యొక్క ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి భర్త కుటుంబీకుల యొక్క ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఒకవేళ అప్పటికీ పోలీసు తను సాటిస్ఫై కాక అబ్బాయి నేరం చేశాడు అని కనుక నమ్మితే జుడిషియల్ కస్టడీ కోర్టుకు పంపించవచ్చు అంటే ముందుగా పోలీసులు కావాల్సిన చేయాల్సి ఉంటుంది కౌన్సిలిషన్ ఉంటుంది మరి చాలా కేసులు కావాల్సిన చేసినట్టు ఎక్కడ కంటే చేస్తుందో లేదు చేస్తున్నారండి కొన్ని కొన్ని సందర్భాల్లో చేయకపోవచ్చు ఓకే కానీ చాలా కేసుల్లో చేస్తున్నారు అంటే ఇప్పుడు మనం నేను ఒక రెండు ఉదాహరణలు చెప్పాలనుకున్నాను ఎస్ అరౌండ్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అమ్మాయి అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి ఇది కాగజ్ నగర్లో జరిగినటువంటి సంఘటన అండి సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి అమ్మాయి అక్కడే ఆసుపత్రిలో చనిపోయింది ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయింది భర్తని బంధువులు అంటే అమ్మాయి తరపు బంధువులు కుక్కను బాదినట్టు బాగా కానీ ఆ తర్వాత పెద్ద మనుషుల లోపల కూర్చొని అమ్మాయి చావుకు కారణం ఏంటి అనేది విశదీకరించకుండా అమ్మాయి చనిపోయింది కనుక నష్ట నష్టపరిహారంగా మాకు ఇంత డబ్బు ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేశారు ఆ డబ్బులు డిస్కషన్ లో జరుగుతున్నటువంటి క్రమం ఏం జరిగిందంటే అబ్బాయి ఏం పెళ్ళికొడుకు అంటే ఈ అబ్బాయి ఏం చేశాడు భర్త ఏం చెప్పాడంటే నాకు వాళ్ళ నుంచి మూడు లక్షలు తిరిగి రావాల్సి ఉంది నా దగ్గర అప్పు తీసుకున్నారు అని చెప్పాడు అయితే మాకు ఇరవై లక్షలు నష్టపరిహారం ఇస్తున్నాడు అబ్బాయి అనేటువంటి ఆనందంలో ఈ యొక్క అమ్మాయి తల్లిదండ్రులు కమిట్ అయిపోయారు అవును మాకు మేము మూడు లక్షలు అప్పుగా తీసుకున్నాం తిరిగి ఇచ్చేది ఉంది అవి కట్ చేసుకొని మిగతా పదిహేడు ఇవ్వండి అని ఇక్కడ గమనించాల్సింది అంతవరకు అబ్బాయి వరకట్న వేధింపులకు చంపాడు అని చెప్పినటువంటి ఆత్మహత్యకు ప్రేరేపించాడు అని చెప్పినటువంటి వ్యక్తులు అసలు వాళ్లే మూడు లక్షలు అప్పు తీసుకున్నారు ఓకే ఉల్టాయింది కేసు అయితే ఇక్కడ వాస్తవంగా జరిగింది ఏంటంటే బావగారి దగ్గర ఇంకో రెండు లక్షలు తీసుకురా అని చెల్లిని వాళ్ళు అన్నదమ్ములు వేధించారు సో భర్తను వేధించడం ఇష్టం లేక అన్నదమ్ములకు సాయం చేయలేక అమ్మాయి చనిపోయింది ఇది ఇరవై సంవత్సరాల క్రితం జరిగినటువంటి అంశం అండి ఇక్కడ ఏంటి ఎవరు అనేటువంటిది ఆ యొక్క క్రమం లోపల పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ పవర్స్లో అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఎవరు దొంగ అనేది చెప్పగలుగుతారు కానీ అక్కడ కూడా వాళ్ళు మోస అంటే వాళ్ళు కూడా పొల్యూట్ అయి ఉండే పక్షంలో ఆ యొక్క ప్రత్యేకించి ఒక ఆఫీసర్ కనుక తప్పు చేసి ఉంటే కోర్టులు మరొక హద్దుగా చూసి ఇతన్ని రిమాండ్కి పంపాల వద్దా అని చెప్పేసి కోర్టులు కూడా పరిశీలన చేయాలి అని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పారండి like this video please like it share it and for more videos please subscribe to our channel